మేము ఆంధ్ర బ్యాంక్ నుంచి వచ్చాం. హాంకాంగ్ టౌన్షిప్ కాంట్రాక్ట్ మీకే వస్తుందని చెప్పి మా బ్యాంకుని నమ్మించి మిషనరీ కోసం మా దగ్గర 9 కోట్లు అప్పు తీసుకున్నారు. గవర్నమెంట్ వారు మిమ్మల్ని బ్లాక్ లిస్టులో వేశారని తెలిసింది. ఎన్నిసార్లు నోటీసులు పంపించినా మీ దగ్గర నుంచి సమాధానం లేదు. అందుకే హెడ్ ఆఫీస్ వారు మీ ప్రాపర్టీస్ అటాచ్ చేయమని ఆర్డర్స్ ఇచ్చారు. మీ పని మీరు కానివ్వండి. ఇవ్వండి బ్యాంక్ ఆర్డర్స్. నేను తినేటప్పుడు ఎవడైనా డిస్టర్బ్ చేస్తే నాకు కోపం వస్తుంది. వారం ఒక్క వారంలో మీ లోన్ తీరుస్తాను. వెళ్ళండి వెళ్ళు. వారం రోజుల్లో ఎలా తీరుస్తారండి? తీరుస్తాను. నష్టం చేసిన వాడే నష్టపరిహారం కట్టాలి. అదే న్యాయం. సిద్ధు హారతి తీసుకోండి. నేను మా అబ్బాయి గారికి చెప్పారా? లేదు. ఒకసారి చెప్పి చూడండి. ఆయన చేత తావుడు మానిపించడం ఇంపాసిబుల్. రతు కదా సిద్ధు, జస్ట్ 1 వీక్ ప్లీజ్ సిద్ధు. ఏంట్రా అమ్మాయి ఏదో అడుగుతుంటే ఏంటి బుర్ర అడ్డంగా చూపుతున్నా? నానా తన ఏం అడుగుతుందో నీకు తెలియదు. ఏదైనా సరే ఆడవాళ్ళ కోరిక తీర్చడం మగాళ్ళగా మన బాధ్యత, కర్తవ్యం, విద్యుత్ ధర్మం. తను అడగాలనుకుంటుంది నిన్నే. అయితే మరీ మంచిది అడుగుమా. ఏం పర్లేదు, నాకు కమిట్ అయిపోతున్నావు, ఆలోచించుకో. ఈ గోవిందరాజులు ఆలోచించాక మాట్లాడతాడు, మాట్లాడాక ఆలోచించాడు. నానా నువ్వు నోరుమోయ్ నోడుగమ్మా. మావయ్య గారు నేను వ్రతం చేస్తున్నాను. చాలా సంతోషం అమ్మా, చేసుకో. వారం రోజులు ఇంట్లో నాన్ వెజ్ తినకూడదు. నాన్న అది పెద్ద కష్టమే కదమ్మా, అలాగే మనద్దాం. అలాగే అడుగమ్మా. అది ఎందుకు అనసుగుడు? నువ్వు ఒక వారం రోజుల పాటు మందు తాకూడదు. అదేంటి మావి గారు అలా కుప్పకూలిపోయారు? ఇంట్లో మగాళ్ళు బాగుండాలనే కదా ఈ వ్రతం మొదలు పెట్టాను. ఇప్పుడు మేము అంతా బాగానే ఉన్నాం కదమ్మా. ఇంకా బాగుండాలని మావి గారు. ఇంకా ఆశక అంతే ఉందా తల్లి? శ్వేత, ఆయన మొహం చూస్తే తెలియట్లే, ఆయన మానడు గాని నువ్వే వ్రతం మానేసాయి. నువ్వు నోరు మూసుకోవా అమ్మా, నువ్వు వెళ్ళి నీ వ్రతం సంగతి చూసుకో, నేను నా మన సంగతి చూసుకుంటా. హలో ఎరా, నువ్వు పార్టీ పాలసీలు విరుద్ధంగా ప్రవర్తిస్తున్నావు. మనం వచ్చింది పార్టీని పడగొడతానికి, నిలబెట్టడానికి కాదు. నేను చేస్తుంది అదే. ఏంటి ఏం చేస్తాను నువ్వు ఇక్కడ? వాళ్ళకున్న బ్యాడ్ హ్యాబిట్స్ మనిపించేస్తావా? వాళ్ళు మంతి అయితే మనకెందుకు, వాన పరగలు తింటే మనకెందుకు? వచ్చిన పని చూసుకోక. నీకు సైజుకు తగ్గ మెదట్లేదు. అందుకని వెనకాల తిరుగుతున్నా. మ్యాటర్ చెప్పా. వ్రతం పేరుతో మందు మానేలా నేను చేశాను. పందెం కట్టి పీకల దాకా తాగేలా నువ్వు చేయాలి. నవ్వుతూ వెళ్ళిన గోవిందరాజు తూలుతూ రావాలి. పాక్కుంటూ వచ్చేస్తాడు. మందు మాకు పథకంలో గోవిందమాన ముంచేస్తాను కదా. వ్రతం నీగా దానికి కార్యకర్తలు మర్చిపోయిన ఏ పార్టీ అని దొరకని నిలబడలేదు. ఈడు అందుకే మీ మందు పార్టీలో నాకు కూడా సీట్ కేటాయించండి. ఈడు కార్యానికి పనికాడు, కర్తవ్యానికి పనికాడు, ఈడు కార్యకర్త ఏంటి? ఏవా వచ్చుకోకుండా నువ్వు కూడా మాదేసా? ప్రజలు కష్టకాలే పంచుకుంటున్నావు. ఈ తొక్కలో మందు లెక్క ఏంటి? అయినా మేము గోవింద మామయ్య గారిలాగా ఎవరికో భయపడి మందు మానేయలే బాబు. ఏంటి నోరు జారుతున్నావు? జంక్షన్ జామ్ అయిపోతుంది, జాగ్రత్త. లేడీస్ కి మాడిచ్చాం కాబట్టి కొంచెం గ్యాప్ ఇచ్చావరా? లేడీస్ మాటలు సీరియస్ గా తీసుకుని పైకి వచ్చిన చూపించండి. గురువు గారు, అసలు మీ అబ్బాయి మీతో మందు మానిపించడం కోసం వేసిన ప్లాన్ కూడా అయి ఉండొచ్చు కదా, ఆలోచించండి. అయినా లేడీస్ కి మాట ఇచ్చాం కదా, వదిలేద్దాం. వదిలే వదిలేండి, కెపాసిటీ లేనప్పుడు తాగితే కక్కేసుకుంటారు. అన్న కెపాసిటీ గురించి మాట్లాడకు, అన్న మందు తాగుడు మొదలు పెడితే ట్విన్ సిటీస్ లో మందు కొర వస్తుంది తెలుసా? అలాగే ఎంత సెకండ్ పని చెప్తే మాత్రం మరి అంత ఎరుపప్పలాగా నెత్తనావా? ఏంటి లేచిపోయి ఇంటికి వెళ్ళిపోతున్నారా? చేతకపోతే చేతకథ అని చెప్పొచ్చు కదా, ఇలా కుర్చీలతో నెత్తలేటో. తప్పు లేదన్నా, పర్వాలేదా? మరక్కడ లేడీస్ ఇక్కడ జెంట్స్. వ్రతం ఇంకోసారి చేసుకోవచ్చు. మందేసే ఫుల్ బాటిల్. ఇదిగో అన్న వాటర్. రాజుల్ గారు
ముందు మందు తాగి తర్వాత వాటర్ తాగారంటే. ఎప్పుడైనా ఎవడైనా నీరు తాగి మందు తాగినా మందు తాగి నీరు తాగినా రెండు జీర్ణకోశంలోనే కదరా మిక్స్ అయ్యేది. ఆ మొగ్గ ఈ నికృష్టుడికి చెప్పండి కర్రి సన్నాసి కెపాసిటీ గురించి ఇప్పుడే ఉంటావు. ఏమంటాం బాస్? అన్నమాట వెనక్క తీసుకుంటున్నాం సరేనా? వెనక్క తీసుకోవడం కాదురా, నన్ను ఇంటి తీసుకెళ్ళవా ప్లీజ్. ఏంటి ఈ బండి మీరు ఇప్పుడు తోలేస్తారా? ఏదో రంగు నెమ్మదిగా తోలేస్తాను. నెమ్మదిగా అంటే రేపు వదిలికాయని ఇంటికి వెళ్తావా? పోను నేను తోలేనా? అయ్యి బాబు కుర్రోడు నువ్వు స్పీడ్ తోలేస్తావు. డ్రైవింగ్ అంటే మా సెట చెరగ నాకు అసలు. ఇక్కడ అట్టుకో. అబ్బో అయ్య బాబాయ్, మీరు తోలే తోలి పట్టుకోవడాలు ఏంటి? ఏం నిలికేసుకుంటున్నారో? కాలుతో ఇలా కొడతాం. రైట్ సైడ్ ఉంటుంది చూసుకోవట్లే. అదే మరి జాగ్రత్త కొట్టిన లేదా కాలు చిరిగిపోద్ది. మీరు స్లో అనుకున్నాను, బాగా స్పీడ్ కొట్టేస్తున్నాడు బాబా. థ్యాంక్స్. అప్పుడే ఏం చూసావు, ఇప్పుడు చూడు. ఇప్పుడు చూడు. ఏంటండి వెతుకుతున్నారు? రాలేదు. కానీ మీరేంటి తాగొచ్చారు? సూపర్ బ్రెయిన్ చాలండి. అయినా శ్వేత వ్రతం అని చెప్పింది కదా, తెలిస్తే బాధపడదు. తను బాధపడకుండా చూసుకోవాల్సిన బాధ్యత భారీగా నువ్వు తీసుకో. సర్లే ఏదో చేస్తాను. ఏ శాంతి, నేను అన్నం తినలేదు పాపం. అయ్యో సరే నేను తీసుకొస్తాను. మా అవయ్య గారు ఎప్పుడు వచ్చారు? ఏంటి మావయ్య గారు మాట్లాడడం లేదు? నువ్వు మగవాళ్ళ కోసం మంగళగౌరి వ్రతం చేస్తుంటే ఆయన మన కోసం మౌన వ్రతం చేస్తున్నారమ్మా. అవును కదండి, ఏదో మాట్లాడినట్టు వినిపించింది. అది రేడియో, రేడియోలో రైతు మిత్ర ప్రోగ్రామ్ వస్తుంది కదా, వింటున్నా. ఓ రండి మావయ్య గారు, భోంచేద్దరు గాని. మీరు నాన్ వెజ్ తినకూడదని నేనే స్వయంగా వెజిటేరియన్లో వెరైటీస్ చేశాను. అయ్యయ్యో ఏమైంది? ఆయన ఉపవాసం చేస్తున్నప్పుడు పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోరమ్మా. అయ్యో పాపం, జాగ్రత్త అండి. వెళ్ళి పడుకోండి. అయ్యో జాగ్రత్త. ఏంటి మావయ్య గారు తూలుతున్నారు? నీరసం అమ్మా నీరసం, ఉపవాసం కదా, కళ్ళు తిరుగుతున్నాయి. వెళ్ళండి, వెళ్ళి పడుకోండి.
నువ్వు కూడా పడుకోమ్మా, సిద్ధు రావడానికి లేట్ అవుతుందేమో. గుడ్ నైట్ చెప్తున్నారు. గుడ్ నైట్. ఓ నేను కూడా వెళ్తాను. గుడ్ నైట్. గుడ్ నైట్ అమ్మా. హాయ్ శ్వేత. ఏంటి ఇంత ఆలస్యం? మా ఛానల్ లో పనిచేసే సిద్ధార్థకి బెస్ట్ న్యూస్ రిపోర్ట్ అవార్డ్. ఎవడిగా ఓడొస్తే మీకు ఎందుకండి? ఐ సెడ్ సిద్ధార్థ, సిద్ధార్థ అనే వ్యక్తికి అవార్డ్. ఇంత మంచి న్యూస్ ముందు నాకు చెప్తారంటండి. మావయ్య గారికి చెప్పాలి. వెళ్ళండి. నానా అక్కడే నిలబడిపోయావే, రాసిద్దు. నానకేమైంది? ఏం కాలేదు, మెడిటేషన్ చేస్తున్నారు. మందు మీద ధ్యాస పోవాలంటే ధ్యానం చేయమన్నారట. ఏమలేదు, నాకు బెస్ట్ న్యూస్ రిపోర్టర్ అవార్డు వచ్చింది, అది చెప్దామని. అవునా? కంగ్రాట్స్ సిద్ధు. ఇప్పుడు నేను చెప్పింది నాన్నకి వినిపించుంటుందా? ఏమండి విన్నారా? విన్నాడు విన్నాడు. ఆశీర్వదించండి. సరే నాన్న మెడిటేషన్ చేసుకోండి. సరే వస్తాను. చేస్తాను, ఉండండి. నాన్న మెడిటేషన్ చేసుకుంటున్నాను. సిద్ధు, సిద్ధు లేచిపోయాడు. లే బాబా, నీకు ఏదైనా జరిగితే నేను తట్టుకోలేనురా, బాధ వచ్చేస్తుంది. బాధ బాధ వచ్చేస్తుంది నాన్న. ఏది మళ్ళీ అను? బాధ వచ్చేస్తుంది నాన్న. మందు కొట్టావా? నిన్నే మందు కొట్టావా? ఏది ఒకసారి ఊదు. అక్కడ కాదు, నా మొహం మీద ఊదమంటే పీలుస్తావేంటి? నీ కళ్ళు తిరుగుతాయి నాన్న. ఏం పర్ల, ఊదు. మందు కొట్టావు అంటే మాట చేయండి నాన్న. ఇది సిగ్గులేదు. సిగ్గులేదు అంటావేంటి? నేను ఎవరి కోసం మందు తాగాను అడగవేండి రా. ఎవరి కోసం? నీకోసం. నాకోసం? అవునరా, నీకు అవార్డు వచ్చిందన్న ఆనందంలో ఫుల్ వేసేసా తప్ప. ఎవరు చెప్పాను నీకు? ఇందాక నువ్వే కదా చెప్పావు మతిమాలేదని. కొంచెం కూడా గుర్తుడదా? లైఫ్ లో నువ్వు బాగుపడవు. నువ్వు బాగుపడవు. అయ్యో అమ్మా, గౌరీ తల్లి, అపచారం జరిగిపోయింది, క్షమించమ్మా, క్షమించు. అమ్మా గౌరమ్మ, నా మీద గౌరవం ఉంచి అమ్మాయిని క్షమించేసే అమ్మా. అడిగాను రా అమ్మ క్షమించేస్తాయి. ఏం పర్లేదు మా తల్లి. అమ్మా గోవిందరాజు గారు, చెప్పండి సార్. నాకు అవార్డు రావటం అంత ఆనందంగా ఉందా? కంట్రోల్ చేసుకోలేనంత. అయితే తీసుకోండి, కంట్రోల్ అవుతుంది. నాకే? నీకే. థ్యాంక్స్ రా. శ్వేత, నాన్నకి సోడా గ్లాస్ ఏర్పాటు చేయి. నాన్న ఐచి ముక్కలు కూడా తెమ్మనరా? అవి కూడా. అలాగేనండి. చాలా థ్యాంక్స్ అమ్మా. అమ్మాయి ఎవడో దిగుమానాడు వచ్చాడో ఆడికి ఆ చేతితో అంత ముద్దు పడాయమ్మా. పోయిన పుణ్యం తిరిగి వచ్చేద్ది. నువ్వు నాతో వచ్చాయి. ఏంటంటావంటే నువ్వు పతి పక్షం చాలా అండర్ ఎస్టిమేట్ చేస్తున్నావు. అయ్య బాబు, చాలా స్టఫ్ ఉంది అక్కడ. అమ్మో, అసలు ఏమైంది? చూస్తుంటే తెలుస్తులేదా, పోలింగ్ అవ్వకుండానే బూత్ బద్దలు అయిపోయిందా? బోళ్ళ గజ్జల్లో తీసుకెళ్ళి పాడేసాడే, ఒళ్ళంతా ముళ్ళు గుచ్చిపోయి. సూది పినీసి ఉంటే అవ్వా తీసుకుంటాను. సరసలే బేబే, ఆ గిన్నెలకి తినేస్తాను. ఇది ముష్టోడికని తెచ్చింది. ఇదిగా పెయిన్స్ ఎక్కువగా ఉన్నాయి, ఎక్కడే పడుకుంటానో దుప్పటి ఎలాగిసిరే. హాయ్ బాబాయ్, అన్నం ఒలిపోయింది మళ్ళీ పెట్టరేమో.